హాయ్ అండి అందరికీ నమస్తే తొలి ఏకాదశి మనకి రెండు వేల ఇరవై మూడు జూన్ నెలలోని వస్తుందండి ఇదే మనకి తొలి ఏకాదశి జూన్ ఇరవై ఎనిమిదిన వస్తుందా ఇరవై తొమ్మిదిన వస్తుందా లేదా ఏకాదశి ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏ సమయంలో పూజ చేయాలి అన్నీ కూడా వివరంగా నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్తానండి సో వీడియో మొత్తం చూసినట్టయితే మీకు టైమింగ్స్ అన్నీ కూడా వివరంగా తెలుస్తుంది అలాగే శ్రావణ మాసం సంబంధించిన వీడియో కూడా ఉన్నదండి ఛానల్లో ఒకసారి చూడండి సో మనకి తొలి ఏకాదశి అనేది శుద్ధ ఏకాదశినే మనం తొలి ఏకాదశి అని అంటామండి దీన్నే మనం శైన ఏకాదశి అని కూడా అంటాము ఈ తొలి ఏకాదశి నుంచే మనకి చాతుర్మాస దీక్ష అనేది ప్రారంభమవుతుంది అయితే మనకి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం ముందుగా మనకి ఈ శోభకృత నామ సంవత్సరంలోని ఏకాదశి తిథి అనేది జూన్ ఇరవై ఎనిమిది బుధవారం రాత్రి రాత్రి పది నలభై నాలుగు నిమిషాల నుండి వస్తుందండి జూన్ ఇరవై తొమ్మిది గురువారం రాత్రి పది ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఏదైనా మనం పూజ సూర్యోదయంతో చేస్తాం కాబట్టి మనకి తొలి ఏకాదశి జూన్ ఇరవై తొమ్మిది గురువారం నాడు జరుపుకుంటాము ఇప్పుడు పూజా టైమింగ్స్ తెలుసుకుందాం పూజా టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపండి లేదు అప్పుడు మీరు చేసుకోలేరు అంటే మళ్ళీ ఉదయం తొమ్మిది నుండి పది వరకు ఉంటుందండి ఈ సమయంలో చేసుకోండి సాయంత్రం నాలుగు గంటల నాలుగు ముప్పై నిమిషాల నుండి ఆరు ముప్పై వరకు ఉంటుంది అలాగే ఉపవాసాలు చేస్తున్న వాళ్ళు కూడా ఈ తిథుల ప్రకారం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితం అండి ఈరోజు విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీ అమ్మవారికి తులసి దళాలు అలాగే సువాసనభరితమైన పువ్వులతో పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం అలాగే లక్ష్మీ అష్టకం చదివినా విన్నా కూడా చాలా శుభప్రదం అండి అలాగే ఈ తొలి ఏకాదశి నుంచే మనకి అన్ని పండగలు కూడా ప్రారంభమవుతాయండి ఈ తొలి ఏకాదశి నుంచే మనకి విశేషమైన పూజలు కూడా చేసుకుంటూ పండుగలు అన్నీ కూడా జరుపుకుంటాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి